హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ పరిస్థితి ఏంటి సార్? ఏమంటే తెలియదండి, ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా, మనం ఊరికే ఫేక్ న్యూస్ చెప్పినా ఉపయోగం ఉండదు. అది ఎటు కాకుండా నాకు హోటల్కి ఎలా చేస్తారో తెలియదు. మళ్ళీ ఏమైనా రూములు రెనోవేషన్ చేసి, రూములు రెనోవేషన్ అంటే ఐ మీన్ కొత్తగా ఏమైనా పార్టీషన్ చేసి రూములు పెడతారా, ఏదైనా ఒక ఐకానిక్ ఇది ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా కన్వెన్షన్ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలండి. డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే పనులు, రెవెన్యూ జనరేషన్ ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు. నా వ్యక్తిగత అభిప్రాయం, అక్కడ ఏం జరుగుతుందో ఇంకా మనకు తెలియదు. బట్ దాని మీద అయితే ఇప్పుడు ఒక నిఘా జరుగుతుంది. అసలు ఏంటి ఇది, ఎలా చాలా ఉంటాయి సార్? నేను నిజం చెప్తున్నా కదా సార్, ప్రజలకు ఎప్పుడు అర్థమైపోయిందండి. పథకాలు ఇస్తే ఇయ్యారు సార్. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ ఉండవల్లి, ఈ తెలకపల్లి, ఈ సాయి, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, ఐవైఆర్, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు ఏంది అది, వాళ్ళు ప్రజలు అడతారు, మీరు ఎవరే అడగడానికి, మీరు అడిగినా కానీ అవడబడుచుకుంటాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేమి జరుగుతాయో, మంచి మంచి చెడులు అన్నీ వాళ్ళకి తెలుసు. చేయగలిగినవి చెప్పారు. కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో జయాపి జయాలు అన్నది వాటి తాలూకు డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ వార్ అండి, సివిల్ రివల్యూషన్ లాగా. అవును, అమెరికాలో సివిల్ వార్ ఎలాగైతే వచ్చిందో మనం చరిత్రలో చదువుతామే, అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది. అంటే నేను అదే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు, వారి మనస్తత్వానికి పనికిరారు. ఓన్లీ ఎవ్రీబడి వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ అంటే ఎస్, అందుకే అంతమంది అంత ఒక వేవ్ లాగా వచ్చి వేసిపోయారు సార్. ఎక్కడెక్కడి నుంచి వేవ్, అదొక ఉప్పెన వరకు కూడా ఓటింగ్లు చేసి పథకాలకు వేసారంటాడు. ఐవైఆర్, ఈ తలకపల్లి గారు, ఆయన ఉండవల్లి గారు, వీళ్ళంతా అనే అక్కడ రెండింటి దాకా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఈ మూడు ఛానల్స్ లో చూడాల, అసలు వాళ్ళు ఇష్టం ఇచ్చలు విడుదనం. ప్రజలు పంగ బగలు తీసి ఉప్పు కారం పసుపు అన్నీ పెడతారు. మనం ఏం చేయాలి, ప్రజలకు చేతనైతే మేలు చేయాలి. చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం, ప్రజలను దోచుకున్నా, ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా, అమ్మో ఒక ఫోర్త్ ఎస్టేట్ ఉందని భయపడాల, అలాంటిది వదిలేసి చదువు సంధ్య లేని వాళ్ళని, ఎదవల్ని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది. పైగా ఈ ఎదవల వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు. నిజం చెప్తున్నా మీకు, అతను ఒక ఆయన కాదు, మాట తప్పడు మడి ఎవడదే, ఎవడి సొమ్ము ఎవడకు పెడుతున్నారు రా వీళ్ళందరూ, ఎవడి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు, ప్రజల సొమ్ము ప్రజలకి, ఇది ప్రజలకు వెళ్తుంది, దాంట్లో మాట తప్పకపోడు. మడం తిప్పేది ఏంటి నాకు అర్థం కాల, పులివెందులు ఏమైనా ఆస్తులన్నీ మొత్తాన్ని ప్రజలకు ఇచ్చావా, లేదు బెంగళూరులో ప్యాలెస్లన్నీ కూడా ఎవరికైనా ఇచ్చావా, హైదరాబాద్ లో మా లోటస్ పాండ్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేశారా, పేదలు పెత్తందారులు, ఎవడు పెత్తందారి, 7-8 ప్యాలెస్లు నువ్వు పెత్తందారువా, నువ్వు పెత్తందారు లెక్క చేసావు, పరిపాలన చేసావు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసిచ్చాడు, ఆయన సినిమాల డబ్బులు ఆయన పంచాడు, ఆయన సంపాదించి కష్టపడి సంపాదించి ఆయన ఇచ్చాడు, పర్సనల్ మనీ అది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు. అవును, ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలక పోస్తాం, వెరీ క్లియర్. మనము ఎక్కడో దాక్కొని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేటరేగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలక పోయటం ఖాయం, ఆ తర్వాత మీ ఇష్టం. ఇది మేం కాదు ప్రజలు చేసేది, వ్యక్తిగతమైంది కాదు ఇది, ప్రజల్లో ఒకడిగా చెప్తున్నా. ఎవడైనా సరే నోటికి వచ్చింది మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టు విమర్శించినా, ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా, ప్రజలు తలక పోస్తారు, గుర్తుపెట్టుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.